మీ పిల్లలు లో చదవాలనేది మీ మీ నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ వెల్కమ్ టు నేను ప్రస్తుతం మనతో మాట్లాడుతాకి వైసీపీ మహిళా నాయకురాలు పాలేటి ఉన్నారు ఏదైతే తెలుగు తెలుగు రాష్ట్రాలకు చెందిన కొంతమంది యూట్యూబర్లు ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మీద కూడాను సెటిల్ వేసే పరిస్థితి ఎందుకు వచ్చిందో కూడాను తెలియని పరిస్థితి కావాలని ఎవరైనా వారితో చెప్పిస్తున్నారా లేకపోతే మతిస్థిమిత్వం లేక మాట్లాడుతున్నారా కూడాను తెలియని పరిస్థితి గౌరవ విముఖ్యమంత్రి లార్జెస్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పథకాలన్నీ కూడాను నిరంతరంగా అవినీతికి తావు లేకుండా నిర్వహిస్తుంటే వాళ్ళు జింబాబేతో శ్రీలంకతో పోలిస్తే కూడాను ఈ మధ్యన ప్రముఖ యూట్యూబరు నాన్వేషణ అనే ఏదైతే యూట్యూబ్ ఉందో దానికి సంబంధించి యూట్యూబర్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వివాదాస్పదమై ఈ అంశం మీద మనం వైసీపీ మహిళా నాయకురాలు పాలేటికి ఇష్టమైన దీనికి సంబంధించి తన సొంత ఫేస్బుక్లో కూడాను ఒక వీడియో చేయడం జరిగింది మేడం చెప్పండి ఎందుకని కొంతమంది యూట్యూబర్లు బరి తెగించి ప్రభుత్వం మీద కామెంట్లు చేస్తున్నారు ఇది కూడా ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది అయిపోయింది దాన్ని వీళ్ళు ముక్కలు కట్ చేసుకొని టీడీ పోలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు నా అన్వేషణ సంబంధించి ఎవరైతే అన్వేషణ ఉన్నాడో వ్యవహరించిన తీరు వైసీపీ నాయకులందరూ కూడా మండిపడుతున్నారు అవునండి ఎందుకంటే ఇవాళ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు ఒక వాడికంటూ ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని నా చేతిలో ఒక ఫోన్ ఉంది నా ఇష్టానుసారం బిహేవ్ చేస్తా అన్న రీతిగానే ప్రపంచం అలాగే తయారైంది కానీ కొన్ని కొన్ని విషయాలకు వాళ్ళకు స్వేచ్ఛ స్వతంత్రం ఉండొచ్చు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా వైజాగ్ వాసిగా ఇక్కడే ఉంటూ ఇక్కడ ఎలాంటి సంక్షేమం జరుగుతుందో వాళ్ళ కుటుంబంలో కూడా సంక్షేమ పథకాలు తీసుకుంటున్న వాళ్ళు ఉంటారు ఎందుకంటే అతను ఫ్యామిలీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్తే వాళ్ళ నాన్న వచ్చేసి ఏటీఎం దగ్గర వాచ్మెన్ అని చెప్పేసి అన్నారు అంటే అంత దీన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా సంక్షేమ పథకాలు అనేవి అందుతాయి అలా సంక్షేమ పథకాలు తీసుకుంటూ కూడా ఇవాళ ఒక మంచి పరిస్థితిలో ఉండి నేను ఏదో అన్ని కంట్రీస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను కొద్దిగా గొప్ప సంపాదించుకున్నాను కాబట్టి నేను ఏది మాట్లాడినా చెల్లుబాటు అయ్యిద్ది అని చెప్పేసి నోటుకు వచ్చినట్టల్లా మాట్లాడుతున్న అన్వేష అనే వ్యక్తి ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలో ఉన్న సాంప్రదాయాలని ఆయన ఫాలో అవుతూ అక్కడ ఏవేవి మనం పవిత్రంగా భావించే జంతువులను కూడా అంటే ఆవులు అవ్వచ్చు పావురాళ్ళు అవ్వచ్చు ఇలాంటి వాటిని కూడా విచక్షణారహితంగా ఆయన తీసుకుంటా ఉన్నాడు ఆ కప్పల్ని పాముల్ని అంటే రకరకాల తిరిగి నాకు తెలిసి ఆయన బ్రెయిన్ ముద్దుపరిపోయి ఉంటుంది ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడుతున్నాడు విచక్షణ రహితంగా మాట్లాడుతున్నాడు మతి భ్రమించింది అని చెప్పి ఇవాళ ఒక స్టేట్మెంట్ కూడా నేను చూశాను సో అతను ఏంటంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ అనేది సోషల్ మీడియాని స్ట్రాంగ్ వెపన్ కింద యూస్ చేసుకుంటుంది కాబట్టి అలాగ సోషల్ మీడియాలో యూట్యూబర్గా ఒక మంచి స్టేజ్లో ఉన్న ఎక్స్ప్లోరర్గా ఇతడు ఒక అతను అతను కాబట్టి తెలుగుదేశం పార్టీ అతను గతంలో గతంలో ఎత్తులు తెలుసు కాబట్టి మీకు మిలన్ రోల్ క్యాచ్ చేయగలిగారు ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అప్రోచ్ అయ్యి ఉండొచ్చు అతన్ని డబ్బు ద్వారానో లేదంటే ఇంకో రకంగా ఏదో ఒక రకంగా ప్రలోభ పెట్టి ఉండొచ్చు ప్లస్ ఒక జనసేన పవన్ కళ్యాణ్ అభిమానిగా నా అతను పవన్ కళ్యాణ్ గారు కూడా ఇతను తెలుగుదేశం పార్టీ పొత్తులోకి వచ్చాడు కాబట్టి నేను కూడా ఏదో ఒకటి మాట్లాడాలన్న ఉద్దేశంతో ఇష్టానుసారంగా మాట్లాడితే సరిపోద్ది అనుకున్నారు బట్ అతను రేపొద్దున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే గనక అతని పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేని స్థితిలో ఉన్నాడు ఎందుకంటే మాట్లాడే విధానంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా నీటి ఆయోగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది లేదంటే ఇవాళ వైజాగ్ ఆయన సొంత ప్రాంతమైన వైజాగ్లో కూడా ఎంత ఫిషింగ్ హార్బర్స్ అవ్వచ్చు భోగపురం ఎయిర్పోర్ట్లు అవ్వచ్చు లేదంటే ఎలక్ట్రిసిటీ బస్సు సంబంధించి డిపార్ట్మెంట్ అవ్వచ్చు డెవలప్మెంట్ అనేది చాలా వేగంగా జరుగుతుంది రేపు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ నివాసం ఉండేటట్టుగా కానీ ఈ పార్టీకి సంబంధించి గవర్నమెంట్లో ఉన్న నాయకులు కూడా అక్కడ ఉండేటట్టు ఇవాళ ఫ్లాట్స్ అలాట్మెంట్ చేసి అనౌన్స్ చేయడం కూడా జరిగింది అంటే ప్రతి విషయంలో కూడా వైజాగ్ అనేది రాకెట్ స్పీడ్లో దూసుకుపోతున్నప్పుడు అంత డెవలప్మెంట్ వాళ్ళ ఏరియాలో జరుగుతున్నప్పుడు గర్వించి ఇంకా అక్కడ జరుగుతున్న వాటిని ఎక్స్ప్లోర్ చేయాల్సింది పోయి ఇష్టానుసారంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నా అన్వేష్ అనే వ్యక్తి నిజంగా అతని జీవితమే చిన్నభిన్నమే గాలికి తిరుగుతూ ఒక దేశ దిమ్మరిగా తిరుగుతున్నాడు కుటుంబం లేకుండా సేమ్ వాళ్ళ గురువు గారి ఆదర్శంగా తీసుకొని ఉమనైజర్గా కూడా ఏ దేశానికి వెళ్తే అక్కడ ఒక అమ్మాయిని పెట్టుకొని నా గర్ల్ ఫ్రెండ్ అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడుతాం అని రాష్ట్రం అంతా ఆయన ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఇట్లాంటి వ్యక్తుల చేత ఇంత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆ భారతదేశానికి సంబంధించిన సాంప్రదాయాలు మర్చిపోయి ఈ కల్చర్ని మర్చిపోయి ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్న వ్యక్తి మీద వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అవ్వచ్చు ఈ రాష్ట్ర పాలన గురించి అవ్వచ్చు మాట్లాడగలిగించే అంత ధైర్యం కలిగించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత దిక్కుమాల పరిస్థితుల్లో ఉన్నారనేది మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇవాళ మాట్లాడించిన వ్యక్తి వెనకాలండి మాట్లాడించిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇవాళ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకోకుండా సోషల్ సోషల్ మీడియాని ఒక ఆ విధంగా ఉపయోగించకుండా మేము ఏం చేయలేని పరిస్థితుల్లో అని చెప్పేసి తేట తెల్లం చేశారు అంటే మొన్న ఒక ఇంకో యూట్యూబర్ ఎవరైతే ఇంకో లేడీ ఒక ఆవిడ చేస్తుంది బ్యాంక్ ఆఫ్ పిల్లని ఆవిడకేది కొంచెం వలగరగా మాట్లాడినట్టు అంటే వీళ్ళందరం కూడాను టీడీపీ అని టేక్ చేసే పరిస్థితి ఉంది అంటారా ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఇవాళ తెలుగుదేశం పార్టీలో చాలామంది వ్యక్తులు మాట్లాడటానికి అర్హత లేకపోయినా కానీ అవకాశాలు లేకపోయినా కూడా రేపు రాబోయే రోజుల్లో నాకేదన్నా మంచి అవకాశాలు కల్పిస్తారో అని చెప్పి అన్న ఉద్దేశంతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా ఐటీడీపీ అనేది పెద్ద వింగ్ను అడ్డం పెట్టుకొని నడిపిస్తూ ఉన్నారు ఆ దాన్ని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారు వాళ్ళన్ని మాటలకు కూడా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆదర్శంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమాన్ని కూడా వాళ్ళు ఆదర్శంగా తీసుకొని రేపు రాబోయే రోజులు ఇదే సంక్షేమ సంక్షేమ పథకాలని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్న పరిస్థితిని బట్టి వాళ్ళు కూడా అరే మేము మా కులపోళ్ళు అధికారంలో లేరు కాబట్టి మనకేమన్నా ఇబ్బంది జరుగుతుందేమో మాకు కులపోళ్ళు అధికారంలో ఉంటే బాగుండన్న ఉద్దేశంతో మాట్లాడే స్వార్థం తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో చాలా ప్రొటెక్టెడ్గా ఉన్నది ఎందుకంటే ఇవాళ ఆరోగ్య సురక్ష అవ్వచ్చు జగనన్న సురక్ష అవ్వచ్చు లేదంటే నాడు నేడు అవ్వచ్చు లేదంటే ఈ రోజున అర్బన్ హెల్త్ సెంటర్స్ అవ్వచ్చు లేదా ఇంటింటి డాక్టర్ అవ్వచ్చు ప్రతి విషయంలో కూడా పిల్లల చదువులుకున్న చదువుల దగ్గర నుంచి వాళ్ళ వైద్యం దగ్గర నుంచి వాళ్ళ కడుపులో ఉన్న పసిబిడ్డ దగ్గర నుంచి రేపు రాబోయే కాలంలో మరణించే వృద్ధురాలి వరకు ప్రతి ఒక్కరు సంక్షేమాన్ని అందుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని మెచ్చుకునే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఈ యూట్యూబర్స్ని అడ్డం పెట్టుకొని ఏదో బురద చల్లాలన్న ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీలు ప్రవర్తిస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎలాంటి బురదలు చల్లినా ఆల్రెడీ వాళ్ళు మాకు సపోర్ట్ ఉన్నాయని ఎన్నో పచ్చ పత్రికలు పెట్టుకొని ఎలక్ట్రానిక్ పచ్చ మీడియాను పెట్టుకొని ఇంకా అది చాలదని చెప్పి వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐటీడీపీ వింగ్ను పెట్టుకొని అది కూడా చాలా చాలక వాళ్ళకి ఆ ఐటీడీపీ వింగ్ కూడా అసమర్థతగా ఉంది అని చెప్పేసేసి ఇవాళ యూట్యూబ్ ఛానల్స్ మీద డిపెండ్ అయ్యి ఎవరైతే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరి చేత మాట్లాడిస్తా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా మెలకుగా ఉన్నారు చాలా వాళ్ళు చాలా మెలుకువగా ఉండి జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనని మెచ్చుకోదగ్గ పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఎవరెంత బురద చల్లినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు గారి గురించి ఫైనల్గా అంటే రాష్ట్ర ప్రభుత్వం జోలికి వచ్చినా మాట్లాడినా ఎవరేం చెప్పినా అండి రేపు రావాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఎవరికైనా పుట్టిల్లు యూట్యూబ్ ఛానల్స్లో ఎక్స్ప్లోర్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా రాబో రావాల్సింది ఆంధ్రప్రదేశ్కే వచ్చేది ఆంధ్రప్రదేశ్కే కాబట్టి మీరు ఇలాంటి తల తిక్క పనులు తెలివి తక్కువతనంగా మీరు ఏది పడితే అది మాట్లాడితే మాత్రం దీని పర్యావసానం అందించాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి సో మన నోట్లో నుంచి వచ్చే మాట జాగ్రత్తగా మాట్లాడి మీరు ఏ ప్రొఫెషన్ని ఎంచుకొని మీరు ఎక్స్ప్లోర్ చేస్తున్నారో ఏ ప్రొఫెషన్లో మీరు యూట్యూబ్ ఛానల్స్ రన్ చేయాలనుకుంటున్నారో అంతవరకే మీరు కొన్ని లిమిట్స్ పెట్టుకొని చేసుకుంటే బెటర్ లేదంటే మీరు ఈ తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పనిచేసుకోమని చెప్పేసి అయితే హెచ్చరిస్తారు ఓకే మేడం థ్యాంక్ యూ కూడా నాన్వేష్ నా సంబంధించి ఎవరైతే యూట్యూబ్లో ఉన్నారో అన్వేష్ మాట్లాడిన మాటలపైన త్రివ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ మహిళా నాయకురాలు పాలిటి అంతే అంతేకాకుండా బ్యాంకాక్ పిల్ల కూడా ఏదైతే తన యూట్యూబ్లో కొన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించిన మాటలు కూడా కొన్ని వ్యంగ్యంగా మాట్లాడటంపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎవరైనా సరే యూట్యూబర్లను అలాగే ఎవరైతే కొద్దిగా ప్రాబల్యం ఎక్కువ ఉండి ప్రభావం చొప్పుగలుగుతారో వాళ్ళందరూ కూడాను ఐటీడీపీ మేనేజ్ చేస్తుందంట కూడాను ఇది ఒక సాక్ష్యంగా కూడా మనం చెప్పుకోవచ్చు వీడియో శ్రీజయకృష్ణ కలిసి ఐటీఎం కోసం అబ్దుల్ అలీం విజయవాడ